ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మురళి తారీఖు 12 జూలై 2023. సాకార్ మురళి. మధురమైన పిల్లలరా, ఇప్పుడు మీరు పవిత్ర జీవాత్ములుగా అవ్వాలి. ఈ సమయంలో ఒక్కరు కూడా పవిత్ర జీవాత్మ లేరు. అందువలన మీరు స్వయాన్ని మహాత్మ అని కూడా పిలిపించుకోజాలరు. ప్రశ్న: సత్యయుగి రాజ్య పదవి అను బహుమతి ఏ పిల్లలకు లభిస్తుంది? సమాధానం: ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తూ స్మృతి అను పరుగులో 1గా వస్తారో వారికి రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది. వేగంగా పరిగెత్తితే రిజిస్టర్లో మంచి పేరు ఉంటుంది, బహుమతికి అధికారులుగా అవుతారు. పిల్లలైన మీరు దూరదృష్టి గలవారిగా అయ్యి చాలా దూరములో ఉన్న పరంధామానికి పరుగు తీస్తారు. 1 సెకండ్లో పరంధాము వరకు పోయి మళ్ళీ తిరిగి వస్తారు. మొదట మనం ముక్తిధామానికి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తామని మీ బుద్ధిలో ఉంది. మీ వలె ఇతరులెవ్వరూ పరిగెత్తలేరు. పాట: ఆఖిర్ వ దిన్ ఆయా ఆజ్. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. ఆ రోజు ఈనాటికి వచ్చిందని ఎవరికి తెలుసు? చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చిందని తండ్రి సన్ముఖంలో ఉన్న పిల్లలైన మనకు తెలుసు. ఆత్మ ఈ శరీరము ద్వారా చెబుతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనం పరమపిత పరమాత్మ సన్ముఖములో కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితము కూడా ఆత్మలమైన మనం, అనగా జీవాత్మలమైన మనం పరమాత్మను సన్ముఖములో కలుసుకున్నాము. ఇది నా శరీరము అని ఆత్మ చెబుతుంది. ఇది నా ఆత్మ అని శరీరము చెప్పదు. ఆత్మలమైన మన తండ్రి చివరికి ఈరోజు వచ్చారు. భక్తి తర్వాత జ్ఞానం ఇచ్చేందుకు తప్పకుండా రావాలి. జ్ఞానము ద్వారా సద్గతినిచ్చేందుకు చివరికి వారు వచ్చారు. ఈ విషయము ప్రపంచములోని వారందరికీ తెలియదు. ప్రపంచములోని వారందరి ఎదుట ఇది జరగదు కూడా. పిల్లలైనా మీకు కూడా 1 పురుషార్థానుసారము నిశ్చయముంది. మొదట ఆత్మ అని నిశ్చయం చేసుకుంటారు. తర్వాత మా తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని నిశ్చయం చేసుకుంటారు. ఈ విధంగా అందరూ నిశ్చయం చేసుకుంటారని మీరు అనుకోవచ్చు, కానీ అలా కూడా జరగదు. ఇది ఎటువంటి విచిత్రమంటే, మనం ఆత్మలము పరమపిత పరమాత్మ సన్ముఖములో ఉన్నామనే విషయము మాటిమాటికి మర్చిపోతారు. పతిత జీవాత్మలను పావనంగా చేసేందుకు పరమపిత పరమాత్మ వస్తారని ప్రపంచంలోని వారికి కూడా తెలుసు. ఆత్మలను పవిత్రంగా చేసేందుకు జీవాత్మలు రావు. అందరూ జీవాత్మలే. ఒక పరమపిత పరమాత్మను మాత్రము జీవాత్మ అని అనరు. ఎందుకంటే వారికి స్థూల శరీరము కానీ సూక్ష్మ శరీరము కానీ లేదు.
తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. నామధారులైన బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు ఏవైతే చూస్తారో వారందరూ సూక్ష్మతనములో నివసిస్తారు. సూక్ష్మ జీవాత్మలు ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. ఫలానా మహాత్మ అని మనుషులు భలే పిలవచ్చు, కానీ పతిత ప్రపంచములో మహాత్ములు ఎక్కడి నుండి రాగలరు? ఇక్కడ ఎవ్వరూ సుప్రీం పవిత్రులు ఉండరు. ఉంటారు అయితే ఆ సుప్రీం తండ్రి పావనంగా తయారు చేసి వెళ్ళిపోయారు. సత్యుగం ఆదిలో దేవీ దేవతలు ఉండేవారు, పవిత్ర ఆత్మలు ఉండేవారని, ఇప్పుడు పతిత జీవాత్మలున్నారని తప్పకుండా అర్థము చేసుకుంటారు. పావన జీవాత్మలు కూడా ఉండేవారు తప్పకుండా. సత్యుగం ఆది నుండి సృష్టిలో పవిత్ర జీవాత్మలు ఉండేవారు, వారిని మహాన్ ఆత్మలని కూడా అంటారు. తండ్రి అర్థము చేయిస్తున్నారు. పతిత ప్రపంచములో మహాన్ ఆత్మలు ఎవ్వరూ ఉండజాలరు, అందరూ పతిత జీవాత్మలే. పతిత జీవాత్మలు ఇతరులను కూడా తప్పకుండా పతితులుగానే చేస్తారు. అక్కడ పవిత్ర జీవాత్మలు ఉంటారు కావున ఏం చేస్తారు? అలాగని పవిత్ర జీవాత్మలను తయారు చేస్తామని కాదు, అక్కడ తయారు చేసే పని ఉండదు. ఈ సమయంలో అందరూ పవిత్ర జీవాత్మలుగా అవుతారు. అక్కడ అందరూ పావనంగానే ఉంటారు. ఇంత పావనంగా తయారు చేసేవారు ఎవరు? తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పావనంగా ఉండేవారు, ఇక్కడికి వచ్చి పతితమైపోయారు. ఇది పాప జీవాత్మల ప్రపంచం. పాప జీవాత్మ అనగా ఏమిటో స్పష్టంగా అర్థము చేయించాలి. పాప జీవాత్మ అని ఎందుకు అంటారు? అనగా ఆత్మ పతితమే, శరీరము కూడా పతితమే. అక్కడ మహాత్మ అను పదము వాడరు. అక్కడ అందరూ పవిత్రంగానే ఉంటారు, దేవీ దేవతలని అంటారు. సర్వగుణ సంపన్నము, 16 కళ సంపూర్ణము, అహింస పరమో ధర్మంగా ఉండే జీవాత్మలు, సంపూర్ణ నిర్వికారులు అనగా సంపూర్ణ పవిత్రులు. సన్యాసులు పవిత్రంగా ఉండేందుకు పురుషార్థులు అని పిల్లలైన మీకు అర్థము చేయించబడుతుంది. మంచి మంచి సన్యాసులు పవిత్రంగా ఉంటారు, వారిని మహాత్ములని అంటారు. పవిత్రంగా ఉండేందుకు వేరుగా ఉంటారు, కానీ వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారిని భక్తి మార్గములో మహాత్ములని అంటారు, జ్ఞాన మార్గములో అనరు. జ్ఞానము భక్తి రెండు వేరు వేరుగా గాయనము చేయబడతాయి. అర్ధకల్పము సత్యత్రేత యుగాల్లో జ్ఞాన ప్రారంభం ఉంటుంది, ఇక్కడ మళ్ళీ భక్తి ప్రారంభమని అంటారు. ఇది భక్తి మార్గము. మొదట భక్తి కూడా అవ్యభిచారిగా ఉంటుంది, మళ్ళీ చివరిలో తమో ప్రధాన వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఇప్పుడు వ్యభిచారి భక్తి అంతమవుతుంది. అందుకే తండ్రి వచ్చారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి జ్ఞానము ద్వారా అర్ధకల్పానికి మీ ప్రారంభాన్ని తయారు చేస్తారు. మీరు 1 పురుషార్థము చేస్తారు. కొంతమంది రాజారాణిగా అవుతారు, కొంతమంది ప్రజలు దాసదాసులుగా అవుతారు. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది. మీరిప్పుడు దూరదేశీ బుద్ధి గలవారిగా అవుతారు. దూరదేశీ బుద్ధి గలవారిని త్రికాలదర్శులని అంటారు. ఎవరికైతే
మూడు లోకాలు, మూడు కాలల జ్ఞానం ఉంటుందో వారిని త్రికాలదర్శులని అంటారు. మీకు ఇప్పుడు మూడు లోకాల గురించి తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము మూడు లోకాలయ్యాయి కదా. మీరిప్పుడు దూరదేశిగా అయ్యారు. మీ బుద్ధి ఆది నుండి అంతిమ వరకు నంబర్ 6 పురుషార్థానుసారము వెళుతుంది. ఈ పందెములో వెనుక ఉండిపోయే బలహీనులు కొంతమంది ఉంటారు. ఇది చాలా దూరదేశానికి చేసే పరుగు. ఆత్మలు రేస్ గురించి ఎప్పుడూ విని ఉండరు. మేము విద్యార్థులమని, ఈ రేసు మా కొరకే అని విద్యార్థులైనా మీకు తెలుసు. ఫలానా గమ్యము వరకు వెళ్ళి వాపస్ రావాలి. ఆత్మలైనా మీకు ఇది చాలా దూరానికి వెళ్ళే పరుగు. వాస్తవానికి మనం అక్కడే ఉండేవారమని బుద్ధికి తెలుసు. ఒక సెకండ్లో మనం అక్కడికి చేరిపోతాము, జీవన్ముక్తులుగా అయిపోతాము. నిజానికి మనం పరంధామ నివాసులము. మనం యథార్థంగా పరంధామానికి వెళ్ళి తిరిగి వస్తామని బుద్ధికి తెలుసు. ఎలాగైతే పరుగులో గమ్యము వరకు వెళ్ళి తిరిగి వచ్చినట్లు మనము కూడా బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. ఇప్పుడు ఆత్మలు పరుగు నేర్చుకుంటున్నాయి. మీరు అందరికీ మన్మనాభవ అని చెప్తారు, అనగా బుద్ధియోగము మన తండ్రితో పరంధామములో ఉంచమని చెప్తారు. అక్కడ మీరు అశరీరులుగా ఉంటారు. ఇది కేవలం మీ బుద్ధిలో మాత్రమే యథార్థ రీతిలో ఉంది. మూడు కాలాలు, మూడు లోకాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. 84 జన్మల జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ ఉండదు. మనం ఈ చీచీ ప్రపంచము నుండి, చీచీ శరీరము నుండి ముక్తులై వెళ్ళాలని మీకు తెలుసు. మనం అక్కడికి వెళ్తున్నాము. తండ్రి ప్రతిరోజు ఈ రేస్ నేర్పిస్తారు. మీది అవినాశి పరుగు. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో రిజిస్టర్లో మీ పేరు అంత మంచిగా ఉంటుంది. వీరి బుద్ధి యాత్ర చాలా తీక్షణంగా ఉందని అంటారు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనము అవ్వనందున వెనక పడిపోతారు. ప్రజలుగా లేక దాసదాసులుగా అవ్వడం బహుమతి కాదు. నరుని నుండి నారాయణ, నారి నుండి శ్రీలక్ష్మిగా తయారవ్వడాన్ని ఇనామ్ అని అంటారు. తండ్రి మతమును అనుసరించి స్మృతి పరుగు తీస్తే రాజ్య పదవిని ఇనామ్గా ఇస్తారు. కొంతమంది 2 అడుగులు కూడా పరిగెత్తరు. ప్రజలకు చెందినవారైతే చాలా తక్కువ హోదా పొందుతారు. ఇక్కడ ఉన్నవారైనా పరువు తీయకుంటే రాజ్యములో చాలా తక్కువ పదవి పొందుతారు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలంగా అయింది. ఇప్పుడు బెంగళూరు మద్రాస్ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారికి ఎవరైనా వారి భాషలో అర్థము చేయించాలి. మన భాష హిందీ, కల్పకృతము కూడా ఇలాగే అర్థము చేయించి ఉంటాను. భగవంతునికి అన్ని భాషలు ఎందుకు తెలియవు అని అంటారు, కానీ డ్రామాలో అలా లేనే లేదు. డ్రామాలు ఉంటే నేను అన్ని భాషల్లో మాట్లాడేవాడిని. భిన్న భిన్న భాషల వారు కూర్చున్నారనుకోండి, నేను కూర్చొని అన్ని భాషల్లో మాట్లాడతానా? ఇది వీలయ్యే పని కాదు. ఒక్కరి కొరకు కూడా
ఎంతవరకు వినిపిస్తాను? గలాట అయిపోతుంది. కావున కల్పకృతము ఏ భాషలో అర్థము చేయించారో ఆ భాషలోనే అర్థము చేయిస్తారని చెప్పండి. అందుకే హిందీ భాషకు ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లీష్ కూడా అవసరమే, ఎందుకంటే వీరికి ఇంగ్లీష్ వారితో ఎక్కువ సంబంధం ఉంది. రష్యా, అమెరికా మొదలైన వారి భాష వేరువేరుగా ఉంది. అందరూ ఒకే క్రైస్తవ ధర్మానికి చెందినవారు, కానీ భాషలు అనేకమున్నాయి. ఇక్కడ కూడా భారతవాసులందరూ ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారే, కానీ వారి ధర్మాన్ని మర్చిపోయారు. అనేక భాషలైపోయాయి, అంతా కలగపులగముగా ఉంది. ఏ భాషకు చెందినవారో ఆ భాషలో వినిపించాలి. ఇందులో కూడా చాలా వివేకవంతులుగా ఉండాలి. మొదట వారు అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించాలి. ఖచ్చితమైన అర్థాన్ని చెప్పగలిగిన వారిని వెంట తీసుకురావాలి. ఇది అన్నిటికంటే పెద్ద చైతన్య తీర్థస్థానము. బయట ప్రపంచములోనివన్నీ జడ తీర్థస్థానాలు. సాధువులు, సన్యాసులు, మహాత్ములందరూ అక్కడికి వెళతారు. చాలా దూర దూరాలకు వెళతారు. భారతదేశాన్ని ఎవరైతే పావనంగా చేసి వెళ్ళిపోయారో వారి మందిరాలకు వెళతారు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. తండ్రి అంటున్నారు, వృక్షము యొక్క కొమ్మ, రొమ్మలు, ఆకులు మొదలైన వాటి విస్తారము ఎంతని అర్థము చేయించాలి. ఇవన్నీ భిన్న భిన్న కొమ్మ రమ్మలని మీరు అర్థము చేసుకున్నారు. కొమ్మల్లో కూడా ఎన్ని ఆకులుంటాయి, లెక్కలేనన్ని మఠాలు, మార్గాలు ఉన్నాయి. ఈ కాండము ఎంత పెద్దదిగా ఉండాలి, ఎన్ని ఆకులుండాలి. ఆది సనాతన దేవి దేవత ధర్మము సత్యుగము నుండి కొనసాగుతూ ఉంది. కనుక హిందువులు ఎంతమంది ఉండాలి? కానీ హిందువులుగా కూడా లేరు, ఇతర ధర్మాల్లోకి పరివర్తనైపోయారు. ఇది కల్పవృక్షము. ప్రారంభములో ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు ఉండేవారు. ఇప్పుడు హిందువులనబడే వారు కూడా వాస్తవానికి ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు, కానీ కన్వర్ట్ అయిపోయారు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి మళ్ళీ ఆ దేవి దేవతలుగా పిలువబడే ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వారే మళ్ళీ వచ్చి వారసత్వం తీసుకుంటారు. ఎప్పుడైతే దేవీ దేవతలు అని పిలువబడేవారు ఒక్కరు కూడా ఉండరో అప్పుడే తండ్రి ఇక్కడికి వస్తారు. వారు వచ్చి యాద్గార్ని అర్థము చేయిస్తారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారి ధర్మానికి చెందిన చర్చిలు మొదలైనవి ఏమి ఉండవు. ఇక్కడైతే ఇప్పుడు కూడా దేవతల మందిరాలు మొదలైన గుర్తులున్నాయి. మీ రాజ్యము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యేసుక్రీస్తు మొదలైన వారి నామరూపాలు కూడా ఉండవు. ఇక్కడైతే అందరి పేర్లు, గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారో, క్రైస్తవ ధర్మం ఎలా స్థాపన అయిందో మీకు తెలుసు. యేసుక్రీస్తు ఇప్పుడు ఏ శరీరములో ఉన్నాడు? తప్పకుండా పతిత శరీరములోనే ఉంటాడు. స్వయం పావనంగా ఉండేవాడు కదా. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది.
మిమ్మలను దూరదేశీయులుగా చేయడం జరిగింది. ఆత్మలైనా మనం ఎక్కడుంటామో, ఎక్కడి నుండి వస్తామో అని ఎవరికీ తెలియదు. నివాస స్థానాన్ని పరమాత్మగా అని భావించారు, అంగీకరించారు. వాస్తవానికి ఆత్మ అసత్యంగా అయినందున శరీరము కూడా అసత్యంగా అయిపోతుంది. సాధువులు అసత్య మాయ, అసత్య శరీరము అని ఆత్మ నిర్లేపమని అంటారు. వారికి తోచినట్లు చెప్పేస్తారు. అసత్య ఆత్మ అసత్య ఆత్మ యొక్క శరీరము అని ఎందుకు అనరు? శరీరమునే పాడే పైన చూపిస్తారు, ఆత్మను పాడే పైన కూర్చోపెట్టరు. పాడే పైన శరీరము ఉంచబడింది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరములో ప్రవేశించి ఉంటుంది. ఇది అర్థము చేసుకునే విషయము. ఏ సాధువు సత్పురుషులు మొదలైన వారికైనా మీరు అర్థము చేయించగలరు. ఇక్కడ పతిత ప్రపంచములో ఒక మహాత్మా కూడా లేరు. మహాన్ ఆత్మలను పావన ఆత్మలని అంటారు. కావున శరీరము కూడా పావనమైనది ఉండాలి. ఇది ఇనుపయుగ శరీరము, కానీ కన్య ఎంతవరకు వికారంలోకి వశము కాదో అంతవరకు పూజింపబడుతుంది. మీరు వచ్చి మమ్మలను పవిత్రంగా చేయమని పవిత్రత కొరకే పిలుస్తారు. అలా పిలిచే వారిని మీరు మహాన్ ఆత్మలని ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు మహాత్ములు ఎవ్వరూ లేరు. వీరు విచిత్రమైన పరమపిత పరమాత్మ, పావన జీవాత్మలుగా దేవీ దేవతలుగా ఉండిన మనమే ఇప్పుడు పతితమైపోయామని, ధర్మభ్రష్టులుగా ఉన్నామని మీకు తెలుసు. క్రైస్తవులకు వారి ధర్మము గురించి తెలుసు. అడిగిన వెంటనే మేము క్రైస్తవులమని చెప్తారు. అత్యంత ఉన్నత ధర్మానికి చెందిన వారైనా మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. మర్చిపోయినందున ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మీరు శ్రేష్టాచారులుగా ఉండేవారు, ఇప్పుడు రావణుడు భ్రష్టాచారులుగా చేసేసాడు. దీని అర్థము కూడా మీరు చేసుకోగలరు. పిల్లలైన మీరు ఇప్పుడు మీ భవిష్య ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ధారణ చేస్తున్నారు. శ్రీమతమును ఉల్లంఘించినందున భాగ్యానికి అడ్డుగీత పడిపోతుంది. శ్రీమతమునిచ్చేవారు తండ్రి అని కూడా మర్చిపోతారు. కావున చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చిందని మీకు తెలుసు. ఖచ్చితంగా ఈ విషయం అందరికీ తెలుసు. చివరిలో తెలుసుకుంటారు, అప్పుడు పూర్తిగా అర్థము చేసుకుంటారు. ఇప్పుడైతే మాటిమాటికి మర్చిపోతారు. ఎవరో ఒకరు అతి కష్టం మీద చెప్తారు. అసత్యము చెప్పేందుకు ఆలస్యము చేయరు. మాయ మంచి మంచి రుస్తం లాంటి శక్తిశాలి పిల్లలకు కూడా చెంపదెబ్బలు వేస్తుంది. తండ్రికైతే అన్ని విషయాలు తెలుసు. మీరు తప్పులు చేసి చాలా డిస్సర్వీస్లు చేస్తారని తండ్రి తెలియజేస్తున్నారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్పిత బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్. ధారణ కొరకు ముఖ్య సారము
మొదటి పాయింట్. దూరాదేశిగా తయారై మూడు లోకాలు, మూడు కాలలను తెలుసుకొని బుద్ధితో రేస్ చేయాలి. ఈ చీచీ ప్రపంచము, చీచీ శరీరము నుండి ముక్తులుగా అవ్వాలి. నెక్స్ట్ పాయింట్. అసత్యము చెప్పే అలవాటును పూర్తిగా మానేయాలి. శ్రీమతమును ఉల్లంఘించి డిస్సర్వీస్ను చేయరాదు. వరదానము లౌకిక వృత్తిని, దృష్టిని పరివర్తన చేసి అలౌకికతను అనుభవం చేసే జ్ఞానయుక్త ఆత్మభవ. వరదానం మరొకసారి, లౌకిక వృత్తిని, దృష్టిని పరివర్తన చేసి అలౌకికతను అనుభవం చేసే జ్ఞానయుక్త ఆత్మభవ. లౌకిక సంబంధాల్లో ఉంటూ హద్దు సంబంధాన్ని చూడకుండా ఆత్మను చూడండి. ఆత్మను చూచినందున సంతోషమైనా కలుగుతుంది, లేక దయా కలుగుతుంది. పాపం ఈ ఆత్మ పరవశమై ఉంది, అజ్ఞానములో ఉంది. తెలియని ఆత్మ, నేనైతే తెలియని ఆత్మ, నేనైతే జ్ఞానయుక్త ఆత్మను. కనుక అటువంటి ఆత్మపై దయ చూపించి శుభ భావనతో పరివర్తన చేసి చూపిస్తాను. మీ వృత్తిని, దృష్టిని మార్చుకోవడమే అలౌకిక జీవితము. అజ్ఞాని ఆత్మలు చేసే పనులు జ్ఞానయుక్త ఆత్మలైన మీరు చేయరాదు. మీ సాంగత్య రంగు వారికి అంటుకోవాలి. స్లోగన్: మీ శ్రేష్ట కర్మల ద్వారా విశ్వపిత యొక్క పేరును ప్రసిద్ధం చేయడమే విశ్వ కళ్యాణకారిగా అవడం. స్లోగన్ మరొకసారి: మీ శ్రేష్ట కర్మల ద్వారా విశ్వపిత యొక్క పేరును ప్రసిద్ధము చేయడమే విశ్వ కళ్యాణకారిగా అవ్వడం. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.